ప్రైజ్ లార్డ్. ఈరోజు ఎబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని నేను చదువుతాను. గమనించండి ప్రియులారా, మొదటి దిన వృత్తాంతముల గ్రంథము 16:27 నేను చదువుతాను. గమనించండి, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ప్రియులారా, మనం గమనిస్తే దేవుని యొక్క ఘనత ప్రభావములు ఆయన సన్నిధిన ఉన్నవి. కనుక ఘనత కలిగినటువంటి దేవుడే ఘనత ఇస్తే కానీ ఏ మనుషులైనా కూడా ఘనత పొందలేరు. ఎందుకని అని మనము ఆలోచన చేసినట్లయితే, ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండటం మనం గమనిస్తాం. కనుక బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే, బాలాకు రాజు బిలామును మరి రమ్మని, సంఖ్యాకాండము 22:17 గమనించినట్లయితే, నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పినని. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, 6వచనంలో మనం గమనించినట్లయితే, ప్రియులారా, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో, అప్పుడు నేను ఈ దేశము నుండి వారిని తోలివేయుదును. ఏలైనగా నీవు దీవించు వాడు దీవింపబడుననియు, శపించువాడు శపించబడుననియు నేను ఎరుగుదును. చూసారా ప్రియమైన వారలారా, బాలాకు రాజు ఘనత పొందటానికి వారిని శపించమని ప్రియులారా బిలామును రమ్మని శపించమని చెప్పినప్పుడు, బిలాముతో దేవుడు అట్లాగూ చేయవద్దు అని చెప్పాడు. అందుకు బిలాము, దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమును లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవీయనని చెప్పుచున్నాడనగా, బాలాకు రాజు ఏం చేశాడంటే, వారిలో ఉన్నటువంటి చాలామందిని, ఇంకా గొప్పవారిని పంపించి, నేను నీకు బహుఘనత కలుగజేసేదనని, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను, గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. అందుకు బిలాము అంటాడు, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కనుక దేవుడు బిలాముకు సెలవిస్తేనే తప్ప బాలాకు రాజు ఘనత పొందాలని, వారి మీద విజయం పొందాలని అనేకమైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా, మరి
శపించినప్పటికీ కూడా ఆశీర్వాదం పొందుతూ ఉండటం మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మరి ఒక రాజైనా ఒక వ్యక్తి అయినా ఒక ఘనత పొందాలి అని అంటే దేవుని ద్వారానే తప్ప మరి ఎవరి ద్వారా వల్ల పడదు అన్నటువంటి విషయాన్ని మనము ఈ సమయంలో మనం ఈ సందర్భంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, అందుకనే మనం చూస్తే రాజులు ఘనత పొందాలన్న దేవుని ద్వారానే తప్ప ఎవరి ద్వారా కూడా ఘనత పొందలేం. అందుకనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 36:22 చదువుతాను, గమనించండి. చూడండి ప్రియులారా, మనం యోబు గ్రంథం 36:22 కనుక గమనించినట్లయితే ఇక్కడ కూడా మనం గమనిస్తే చూడండి ప్రియులు, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. కనుక చూడండి, దేవుడు శక్తిమంతుడు, ఘనతనిచ్చే దేవుడు, దేవుడే కానీ మనుషుల ద్వారా ఎటువంటి ఘనత పొందలేము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదే యోబు భక్తుడైన యోబు చెప్తా ఉన్నాడు, ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు. ప్రియులారా చూశారా, ఆయన ఘనత కలిగినటువంటి దేవుడు. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూస్తే ప్రియులారా, 96 చూసినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథము 96:6 చూడండి ప్రియులారా, నేను చదువుతాను. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కాబట్టి ఘనత ప్రభావములు పొందాలని అనేకమైన ప్రయత్నాలు మనం చేసినప్పటికీ కూడా ప్రియులారా మనం పొందుకోలేం. అది దేవుడు చేతిలో ఉన్నవి, అవి దేవుని యొద్ద ఉన్నవి. అందుకనే ప్రియులారా మనం చూస్తే సమూయేలు గ్రంథంలో నన్ను ఘనపరచు వారిని, 2 Samuel 20:30 మనం చూస్తే ఆయన నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనం దేవుని ఘనపరిచే వారంగా ఉండాలి, అప్పుడు ఆయన మనలను కూడా ఘనపరిచే దేవుడిగా ఉంటాడు. ఆయన ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి. కనుక ఒక మనిషి ఘనత పొందాలన్న, ఒక మనిషి గొప్ప పేరు సంపాదించుకోవాలన్న కూడా ప్రియులారా, అది దేవుని వలనే కానీ మనుషుని వలన ఎటువంటి మరి సాధ్యము కాదు అన్నటువంటి విషయాన్ని ప్రియులారా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయమున ఆ ఘనత కలిగినటువంటి మహాదేవుని సన్నిధిలో మనము కూడా ఘనత పొందాలి అన్నటువంటి ఆశ కలిగినటువంటి మనందరము కూడా ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. ఆయనను పూజించి హెచ్చించి ఆయన సన్నిధిని చేరి, అందుకనే సమూయేలు గ్రంథం 1:30 నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. కనుక ప్రియులారా, ఆ విధంగా దేవుడు చేతిలో, దేవుని యొద్ద ఘనత ప్రభావములు ఆయన యొద్దనే ఉన్నవి. కనుక ప్రియులారా, 2 మనం చూస్తే ఇక్కడ మరి ఎస్తేరు గ్రంథం 3:1 ప్రియులారా, హామాను కూడా రాజు దగ్గర ఘనత పొందాలని అనేకమైన విధాలుగా ప్రయత్నం చేశాడు. అయితే మర్దుకై యూదుడు గనుక మరి ఆ విధంగా ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి మర్దుకై తన యొద్దకు తనకు మొక్కలేదని తన కొరకు ఒక ఉరికొయ్యను సిద్ధపరిచాడు. ప్రియులారా మనం గమనిస్తే ఎందుకని అని అంటే, మర్దుకై యూదుడు గనుక ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వాడు గనుక, ప్రత్యేకమైన జనాంగం గనుక, మరి ప్రియులారా
హామానుకు ఏమాత్రం కూడా తల వంచలేదు. ఎందుకని అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని కొరకు ప్రత్యేకంగా నిలబడినటువంటి వాడు మర్దుకై. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తే మరి క్రైస్తవులమైన మనం కూడా ఆయన కొరకై ప్రత్యేకంగా నిలబడినప్పుడు మర్దుకైని ఏ విధంగా ఘనపరిచి హామాను కొరకు కిరీటము ఇవన్నీ కూడా సిద్ధపరచుకున్నాడు. ఉరికొయ్యి మీద మర్దుకైను ఎక్కించాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ఎస్తేరు ద్వారా అనేకమైన విధాలుగా చట్టాన్ని అంతటిని కూడా ఒక్క క్షణంలో మార్చివేసి తిరిగి ఎవరైతే మర్దుకైకి ఉరికొయ్యను సిద్ధపరిచారో అదే ఉరికొయ్య మీద హామానును ఉరితీశారు. ప్రియులారా చూశారా? కనుక ప్రియులారా, మనం గమనిస్తే మర్దుకై ప్రత్యేకంగా ఉన్నాడు, దేవుని కొరకు నిలవబడ్డాడు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించాడు. హామానుకు ఏమాత్రం కూడా నమస్కరింపలేదు. కనుక ప్రియులారా, మనం కూడా దేవుని కొరకు నిలవబడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరుస్తాడు. మర్దుకైన ఘనపరిచిన దేవుడు, ఎందుకనంటే ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి అన్న మాట మనం దినవృత్తాంతముల గ్రంథంలో 16:27 వచనంలో మనం చూసుకున్నాం ప్రియులారా. కాబట్టి దేవుని కొరకు నిలవబడు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించు, దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరిచేదనని చెప్పినట్లుగా దేవుడు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయనను ఘనపరిచేవారంగా, ఆయన కొరకు ప్రత్యేకంగా జీవించేవారంగా ఉండాలి, ఆయన కొరకు నిలవబడేవారంగా ఉండాలి. దానియేలు కూడా దేవుని కొరకు నిలవబడ్డాడు, గొప్ప కార్యాలు చేశాడు, ఘనపరిచాడు దానియేలుని. దానియేలు దేవుడే గొప్ప దేవుడని చెప్పగలుగుతూ వచ్చినాడు. కనుక దేవుని కొరకు మనం కూడా మర్దుకై వలె, దానియేలు వలె నిలవబడినప్పుడు దేవుడు నిన్ను కూడా ఘనపరుస్తాడు. మర్దుకై వలె, దానియేలు వలె ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో దేవుని కొరకు నిలవబడాలి, దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి జీవించాలి. దేవుని క్రీస్తును ధరించుకున్న మనము ఆయనను చూపించేవారంగా ఉండాలి, ఆయన కొరకు నిలవబడేవారంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులారా, మనము కూడా ఆ విధంగా దేవుని కొరకు నిలవబడినప్పుడు దేవుడే మన పక్షాన నిలవబడి, దేవుడు తన యొద్ద ఉన్న ఘనత ప్రభావం నీకు కూడా మనందరికీ కూడా ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. మూడవదిగా మనం గమనిస్తే ప్రియులారా, 16:27 వచనంలో బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ప్రియులారా, బలము కూడా దేవుని యొద్ద నుండి ఉన్నది ప్రియులారా. అందుకనే ప్రభువారు అంటాడు ఒక సందర్భంలో, బలము నాది అని చెప్తాడు. కనుక బలము కూడా ఆయన యొద్ద నున్నవే. కనుక ఆయన బలమును మనం పొందుకోవాలి. చూడండి, ఆదికాండములో ప్రియులారా మనం గమనించినట్లయితే 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, శారా నేను బలము ఉడిగిన దానినై, తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. చూశారా ప్రియులరా, దేవుడు ఏమంటా ఉంది శారా? మనం చూస్తే అబ్రహామును శారాయను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి,
స్త్రీధర్మము శారాకు నిలిచిపోయెను కనుక శారా నేను బలము ఉడికిన దానను అని చెప్పింది. కాబట్టి ప్రియులారా, బలము ఉడికిన దానవైనా మనము బలము లేని వారమైనా కూడా దేవుడు సర్వశక్తిమంతుడు, బలమును ఇచ్చే దేవుడు. కనుక శారా గర్భము ఉడికిపోయినది అయినప్పటికీ కూడా సంతానాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు తనకు బలమునిచ్చి దేవుని యొక్క బలము ద్వారా కుమారుని వాగ్దాన పుత్రుడను జన్మించుతూ వచ్చింది. ప్రియుల చూసారా, దేవుని యొక్క వాక్కు, దేవుడు బలమైన వాడు. ఆయన అంటాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను గదుక. కనుక ఆయన బలము కలిగినటువంటి దేవుడు గనుక ప్రియులరా, బలము సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నవి. కాబట్టి ప్రియులరా, ఒక గొప్ప జనముగా ప్రియులరా మరి చేస్తాడని చెప్పినాడు ప్రియులరా. అందుకనే మనం గమనిస్తే ప్రియులరా, శారాకు బలము లేదు, స్త్రీతత్వము కూడా ఉడికిపోయింది. అసాధ్యమైన దానిని సుసాధ్యము చేసేవాడే మన బలవంతుడైనటువంటి దేవుడు. అందుకనే యెషయా గ్రంథం 9:6 ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి. కనుక దేవునికి అనగా యేసుక్రీస్తు ప్రభువారు ఏం పేరు అంటే బలవంతుడైన దేవుడు. శారా జీవితంలో బలమైన కార్యాలు చేశాడు. బలహీనురాలే, నీ జీవితంలో కూడా బలహీనుడుగా ఉన్నావేమో, బలమైన దేవుడు ఉన్నాడు అన్న వాస్తవాన్ని శారా జీవితంలో నెరవేర్చాడు. బలమైన కార్యాలు చేశాడు. నీ జీవితంలో, మన జీవితంలో కూడా ఆయన బలమైన దేవుడు గనుక, బలము ఆయన దగ్గర ఉంది గనుక ఆయన బలాన్ని మనకు కూడా ఇవ్వటానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులరా చూడండి, ఇంకా మనం నిర్గమాకాండం 15 ప్రియులరా మనం చూస్తే, నిర్గమాకాండము 15:2 మనం గమనించినట్లయితే చూస్తే ప్రియులరా, 2 యెహోవాయే నా బలము నా గానము. చూసారా, మోషే చెప్తా ఉన్నాడు, యెహోవాయే నా బలము నా గానము, ఆయన నాకు రక్షణయో ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించెదను. ప్రియులారా చూడండి, ఆయన ఎంత గొప్ప బలమైన దేవుడు ప్రియులారా. ఆ బలమైన దేవుడు బలహీనురాలైనటువంటి శారాకు బలమునిచ్చిన దేవుడు. ఈరోజు నీవు కూడా అనేకమైన విషయాల్లో బలహీనుడుగా ఉన్నావా? నీ దేవుడు బలవంతుడు అన్నటువంటి మాటను నువ్వు గుర్తు చేసుకొని ఆ బలవంతుని ఎద్దుకొచ్చి నీవు చిన్న ప్రార్థన చేస్తే నీవు కూడా ఆ బలాన్ని పొందుకునేవాడుగా ఉంటావు. కాబట్టి 15:13 కూడా మనం చూస్తే ప్రియులారా చూడండి, 15:13 కూడా మనం చూస్తే చూడండి, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. చూసారా, ఆయన బలమైన దేవుడు తన ప్రజలను విమోచించినటువంటి ఈ ప్రజలను కృపచేత తోడుకొని పోతివి. కనుక దేవుడు కృపగలిగిన వాడు, బలవంతుడు, ఘనత ప్రభావములిచ్చే దేవుడు, కృపచేత ఆదరించే దేవుడు, కృపచేత తోడుకొని పోతివి అని అంటాడు. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. కనుక ఆయన పరిశుద్ధాలయములలో ఆయన ప్రత్యేకంగా ఆయనకు ఒక పరిశుద్ధాలయము నిర్మించాలని దావీదు కూడా చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం చేరి ఆయన సన్నిధిని ఘనపరిచే వారంగా ఉండాలి, ఆయనను స్తుతించి ఘనపరిచి ఆరాధించేవారిగా ఉండాలి. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలోనే ఉన్నవి, బలము సంతోషములు ఆయన యొద్ద ఉన్నవి. కనుక ఆయన యొద్దకు రా, నీకు కూడా బలమునిస్తాడు. బలహీనురాలుగా ఉన్నావా? బలహీనులుగా ఉన్నారా? దేవుడు బలవంతుడైన దేవుడు ప్రియులరా. ఆ బలవంతుని దేవుని ఆశ్రయించండి. ఆ బలవంతుడైనటువంటి దేవుడు
నీకు నాకు మనందరికి కూడా బలమును దయచేసేవాడు. కనుక ఆ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా గొప్ప కార్యాలు చేస్తావు. కనుక ప్రియులారా, ఆ బలవంతుడైన దేవుడిని, ఆ ఘనకార్యాలు చేసే దేవుని ఆశ్రయించితే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చూస్తావు. నీ జీవితం కూడా మార్చబడుతుంది. ఆయన కృపతో నిన్ను తోడుకొని వస్తాడు, నీకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఈ కార్యము ఎవరు చేయగలరు? లోకంలో ప్రియులారా, దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నప్పటికీ ఈయన బలమైన దేవుడు. బలము నాది, ఘనత ప్రభావం నా యొద్ద ఉన్నవి అని చెప్తా ఉన్నాడు. వాటిని పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? ఆ బలవంతునైన దేవుని యొద్దకు రా, చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నీకు కూడా గొప్ప, నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. సారా జీవితంలో చేశాడు, మోషేను కూడా మోషే ద్వారా అనేకమైన అద్భుతాలు చేశాడు. బలము వారి బలిమి చేత ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొని దేవుని యొక్క బలము చేత వారిని నడిపించాడు, విమోచించాడు. ప్రియులార, అటు గొప్ప విమోచకుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఘనపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు ఎంత గొప్పవాడో అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. ఆయనను ఘనపరచువారిని నేను, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచదని చెప్పి ఘనత ప్రభావంలో ఆయన సన్నిధిని ఉన్నవి కనుక ఆయన సన్నిధిని చేరి ఆయన ఆలయంలో ఆయనను ఘనపరిచేవారంగా దేవుడు మనలను కూడా సిద్ధపరచబడునుగాక. ఆ ప్రైజ్లా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులానికి స్తోత్రాలయ. మీ దాసులు బ్రదర్ ఫ్యామిలీ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి సమస్యలన్నింటినీ మీరే కృప చూపించి పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సోదరుడు కొరకు ప్రార్థిస్తున్నాం, అమ్మగారు నాన్నగారు కొరకు ప్రార్థిస్తున్నాం, వారికి హెల్త్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా సహాయించండి. అలాగే వారి ఊరిలో ఉన్నటువంటి ఇల్లు విషయమై కూడా ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. వారికి ఉన్న ప్రతి అవసరం తక్కువ క్రీస్తు మహిమలో తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం. యేసయ్య సహాయించి. సోదరి ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, తనకు అవసరతలు ఉన్న అన్నిటినీ తీర్చండి, తోడుగుండండి, ఆశగల ప్రాణం తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. సోదరుడు సైమాన్ పీటర్ కొరకు ప్రార్థిస్తున్నాం, ప్రభా బిడ్డను దర్శించి తన వర్క్లో సహాయించండి, మంచి హెల్త్ దయచేయండి, భవిష్యత్తులో కృప చూపించండి, తోడుగుండి సహాయించండి. సోదరుడు పాల్ రక్షణ మారు మనసు మీరే సహాయం చేయండి, రక్షణ కార్యం జరిగించి మీ సన్ని తోడుగుంచమని సర్వశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.